ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు, కొడుకు తల్లిదండ్రులు. పెన్షన్ ఉందా నీకు? ఎన్నెళ్ళున్నావు? 63. 63 ఏళ్ళున్నావు. పెన్షన్ లేదా? కొత్త ప్రభుత్వంలో ఇస్తున్నారు కదా, 8 నెలలు కదా ప్రభుత్వం. కొత్త ప్రభుత్వంలో ఏమీ అంత పూర్తి చేస్తుంటే పెన్షన్ తీసుకుంది. నేను కట్టబోసుకుని బతికిన మిషన్లా ఇప్పుడు శాతంగా కుట్టయింది. ఏ కొడుకు ఎల్లకు శీసకాలు అంతేనా? భూమి ఉందా ఏమన్నా? ఉన్నది ఉంటే చేసుకుంటుంది. శాతం వచ్చి నీ పేరు ఉందా? నీ కొడుకుల పేరు ఆ భూమి? భూమి పెద్ద కొడుకు పేరు కొంత ఉన్నది, నా పేరు కొంత. మరి ఈ రైతు బంధు పడుతుంది నాయన అని చెప్తున్నాడా? పేరు చెప్తాడు. పడ్డదంట మరి ఇప్పుడు పడలేదు. ఇది రుణాలు మాపంటే నేను అడిగితే వాళ్ళు నాకు సరఫరాలు ఏం రాదు. అడిగితే రుణాలు మాపేట మన దామదారు చెప్పిపోయింది. మరి అయిందా రుణమాఫీ నీకు? నీ కొడుకు అయిందట్నా? అవి ఏమో వాళ్ళు పోతే తెలుసు, వాళ్ళ బుక్ మీద ఉన్నాయి తెలుసు. పోతే వాళ్ళ బుక్ వాడిపోతుంది నా బుక్ మీద. పొలం మీద నా పేరు ఉన్నది, యాగడే మారిపోయింది. మరి నీ పొలం మీద నీ దగ్గర పడ్డది నీకు వచ్చిందా? పైసలు పడలేదు కదా. పైసలు పడలేవా? మోడీ పైసలు పడతలేవు, కేసీఆర్ పైసలు పడుతుండే. పాత కథ చెప్తుంది నాకు, ఇప్పటిలో పేరు రాదు. ఇప్పుడు ఇప్పుడు పైసలు అయితే పడతలేవు? పడతలేవు. పాత కథలో పడ్డాయి? పాత కథలో పడ్డాయి. మోడీ పడలేదు అప్పుడు. కేసీఆర్ పడ్డాయా? కేసీఆర్ పడ్డాయి. నా పిండము చనిపోయి ఊరంతా కలకాల అంటున్నారు. నా పిండం చనిపోయి నాకు మహర్షి ఏందా? పిల్లలే పెద్దగా పెద్దగా అయితే కష్టం మిషన్లో పనిచేసి పెళ్లి చేసిన పెళ్లి మిషన్ అన్నీ అయిపోయింది. నాకు సంగడి అయిపోయింది. ఇప్పుడు వడితే ఏం చేయాలి నాయన? ఎవరు చెప్పలేదు. చెప్పిన నీ అసలు కాదు కూడా మర్చిపోతుంది. ఆ కాయదారు కూడా ఇచ్చిన, అవి ఇక్కడ మాకు చేసేది ఇన్ని నాకేం తెలుస్తుంది? వస్తాయి. మొన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చిరా అందులో పెట్టినా. మొన్న గవర్నమెంట్ గ్యారంటీల పెట్టినావా? పెట్టినా. పెన్షన్ గురించి? పెన్షన్ కావాలని పెట్టినవే. ఆరు గ్యారెంటీల పెన్షన్ ఒకటి పెట్టిన. పెన్షన్? పెన్షన్ నాకు ఆస్తి పెన్షన్. ఖర్చులకు బీడి కాబట్టి పెన్షన్ వస్తే కొంచెం బాగుపడుతుంది. బాగుపడుతుంది అంటే నీ ఖర్చులు నీకు ఎలా తీసుకున్నావు? ఇక కొడుకులను అడగరా? అది ఏమైనా నేనే కొడుకులు ఒక నా పిల్లలు నాయన ఒక రూపాయి అంటే ఇస్తా. ఇక నా ఇప్పుడు ఏమి లేదు, వాళ్ళు ఏమి ఇవ్వాలి.